నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆందోళన విరమించండి, మీకు ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. ఎందుకు మీరు మళ్ళీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? ఒకటి, మేము స్ట్రైక్కి దిగింది అనేది న్యాయం కోసం దిగామండి. అక్కడ ఒక దేశపు ఆడబిడ్డని, ఒక డాక్టర్ని డ్యూటీ వర్క్ ప్లేస్లో 36 గంటలు డ్యూటీ చేసిన తర్వాత అన్యాయంగా కిరాతకంగా రేప్ చేసి చంపేసిన తర్వాత గవర్నమెంట్ దాని మీద ఇక్కా ఇట్లాంటి యాక్షన్ తీసుకోలేదు. నిందుడు ఒక్కడే ఉన్నప్పుడు శిక్షించడానికి ఎందుకు ఇంతసేపు, ఎందుకు ఇంత లేట్, ఇన్వెస్టిగేషన్ ఎందుకు జరగట్లేదు? ఒకళ్ళు ఒక్కడే అయితే కనుక 7000 మంది గుండాలు దూరి ఎందుకు ఎవిడెన్స్ ట్యాంపరింగ్కి ట్రై చేస్తారు? ఎందుకు గవర్నమెంట్ దానికి కప్పుపుచ్చుతుంది? అందరినీ దీని ముందు ఆ ముందున్న సంజయ్ రాయ్ నుంచి వెనకాల ఉన్న ప్రతి అడ్మినిస్ట్రేషన్ పర్సన్ వరకు అందరూ, ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్న అందరికీ శిక్ష పడేదాకా మేమైతే పోరాటం కంటిన్యూ చేస్తాము. మేము చేస్తే తీరుతాం, మాకు న్యాయం కావాలి. ముందు మాకు న్యాయం కావాలి, తర్వాత మాకు చట్టం కావాలి. ఇప్పుడు సిబిఐ విచారణ చేపడుతున్నారుగా, సిబిఐ విచారణ మీకు నమ్మకం లేదా సిబిఐ మీద? సిబిఐ విచారణ చేపడుతుంది, అది మాకు హర్షదాయకం. కానీ ఆ సిబిఐ అతి త్వరగా వేగంగా విచారణ అనేది పూర్తి చేసి మాకు న్యాయం కల్పిస్తుందని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే వేరే కేసుల్లాగా డీలే చేస్తే మాత్రం మేము ఊరుకోనండి. మాకు వర్డిక్ట్ వచ్చే వరకు, మాకు న్యాయం జరిగే వరకు మేమైతే మా పోరాటాన్ని కంటిన్యూ చేస్తాం. ఓకే, ఎటువంటి జస్టిస్ కావాలంటారు ముఖ్యంగా? ఎవరైతే ఆ కిరాతకానికి పాల్పడ్డారో, ముందు ఆ సంజయ్ రాయ్ దగ్గర నుంచి ఆ లాస్ట్ పెద్ద తలక ఎవరైతే ఉన్నారో, దీని వెనకాల చేపించి ఆర్కెస్ట్రేట్ చేయించిన ఎవరైతే తలకలు ఉన్నారో అందరికీ, ప్రతి ఒక్కరికి ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్ అందరికీ శిక్ష పడాలి. అప్పుడే మేము మా ధర్నా అనేది మేము ఆపుతామండి. చాలామంది డాక్టర్లు రేప్ చేశారని చెప్పేసి కొంతమంది అంటున్నారు, నిజమే అంటారా? అది మనకి ఎవిడెన్స్ లేదు. కానీ ఎవరున్నా సరే ఏ డాక్టర్ అయినా సరే, నర్స్ అయినా సరే, ఎవరన్నా సరే దీని వెనకాల ఉన్న ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. ఇది మన దేశపు ఆడబిడ్డ సమస్య, ఒక డాక్టర్ సమస్య కాదు, లేకపోతే ఒక అడ్మినిస్ట్రేషన్ సమస్య కాదు. మన దేశపు ఆడబిడ్డ కోసం మనం పోరాడుతున్నాము, ప్రజలు కూడా పోరాడాల్సిన సమస్య ఇది. అందరూ ముందుకొచ్చి పోరాడాలి, అందరూ న్యాయం కోసం పోరాడాలి. ముఖ్యంగా ప్రిన్సిపల్ని ఏం చెప్తారండి? ప్రిన్సిపల్ని అంటే వేరే కాలేజ్లో మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ప్రిన్సిపల్ని వేరే కాలేజ్కి. చూడండి ఎంత దారుణమో, ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు తను వాలంటరీగా రిజైన్ చేసినా కూడా అది యాక్సెప్ట్ చేయకుండా తను పక్కనే ఉన్న ఇంకో 5 కిలోమీటర్ల వ్యవధిలో ఉన్న ఇంకో మంచి కాలేజ్కి ప్రిన్సిపల్గా ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ స్టూడెంట్స్ అనే వాళ్ళు ధర్నా చేసి ఆయన ఛార్జీ తీసుకునే కూడా చేశారు. గవర్నమెంట్ ఎందుకు ప్రొటెక్ట్ చేస్తుంది? గవర్నమెంట్ ఎందుకు ఆ ఏరియాని సీల్ చేయలేదు? గవర్నమెంట్ ఎందుకు 7000 మందిని గుండాలను అలవ్ చేసింది? పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? సిబిఐ ఏం చేస్తుంది? న్యాయం ఏం చేస్తుంది? మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం కావాల్సిందే. మేము మాత్రం ఆ పోరాటం ఆపం, న్యాయం దొరికేదాకా. వాళ్ళ కుటుంబానికి 10 లక్షలు ఇస్తాము, మీరు న్యాయం ఆపండి, విరమణ ఆపండి అని చెప్తున్నారు. 10 లక్షలు ఎవరికి కావాలండి? మేమంతా 1 రూపాయి వేసుకుంటే 100 కోట్లు అయిపోతాయి డాక్టర్లు అంతా. మాకు 10 లక్షలు 100 లక్షలు కాదండి, మాకు న్యాయం కావాలి. మేము న్యాయం కోసం పోరాడతాం, న్యాయం వచ్చేదాకా మేము పోరాడతాం. ఆ అమ్మాయికి ఇంకా ఎందుకు
సిబిఐ చట్టం వెంటనే, సిబిఐ చట్టం వెంటనే, సిబిఐ చట్టం వెంటనే, సిబిఐ చట్టం వెంటనే. ఎందుకు ఈ మౌనం? ఎందుకు ఈ మౌనం? ఎందుకు ఈ మౌనం? ఎందుకు ఈ మౌనం? డాక్టర్లపై దాడులు, ఆపాలి ఆపాలి, డాక్టర్లపై దాడులు, డాక్టర్లపై దాడులు, డాక్టర్లపై దాడులు, డాక్టర్లపై దాడులు. సిబిఐ చట్టం వెంటనే, సిబిఐ చట్టం వెంటనే, సిబిఐ చట్టం వెంటనే. నో సెక్యూరిటీ, నో సెక్యూరిటీ, నో సెక్యూరిటీ, నో సెక్యూరిటీ. జస్టిస్ డినైడ్, జస్టిస్ డినైడ్, జస్టిస్ డినైడ్, జస్టిస్ డినైడ్, జస్టిస్ డినైడ్, జస్టిస్ డినైడ్, జస్టిస్ డినైడ్. జస్టిస్ వి వాంట్, జస్టిస్ 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 వి